కాంగ్రెస్ అంటేనే వైఎస్ రాజశేఖర్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి అంటేనే కాంగ్రెస్ అని నాయకులు చెప్తూ ఉంటారు. 2004లో కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కారణం రాజశేఖర్ రెడ్డి అంటూ ఉంటారు. 2009లో కూడా ఎక్కువ ఎంపీ సీట్లు అందించిన రాష్ట్రంగా ఏపీ నిలిచింది. 2014లో బీజేపీ దెబ్బకు కాంగ్రెస్ అడ్రస్ లేకుండా పోయింది. 2019లో కూడా మోడీ హవా కొనసాగింది. 2014 నుండి జగన్ బీజేపీకి మద్దతుగా ఉంటూ వచ్చారు. జగన్ మీద కేసులు పెట్టకుండా ఉండి ఉంటే జగన్ కాంగ్రెస్ కి మద్దతుగా ఉండేవారు అంటూ ఉంటారు పలువురు నాయకులు. 2019లో కాంగ్రెస్ గెలిచాక సోనియా లేఖ రాశారు మద్దతు కావాలని. జగన్ మాత్రం స్పందించలేదు. ఇప్పటికీ సోనియా గాంధీ జగన్ మద్దతు కోసం సంప్రదింపులు జరుపుతున్నారని సమాచారం. కాంగ్రెస్ అంటేనే వైఎస్ రాజశేఖర్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి అంటేనే కాంగ్రెస్ అని నాయకులు చెప్తూ ఉంటారు. 2004లో కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కారణం రాజశేఖర్ రెడ్డి అంటూ ఉంటారు. 2009లో కూడా ఎక్కువ ఎంపీ సీట్లు అందించిన రాష్ట్రంగా ఏపీ నిలిచింది. 2014లో బీజేపీ దెబ్బకు కాంగ్రెస్ అడ్రస్ లేకుండా పోయింది. 2019లో కూడా మోడీ హవా కొనసాగింది. 2014 నుండి జగన్ బీజేపీకి మద్దతుగా ఉంటూ వచ్చారు. జగన్ మీద కేసులు పెట్టకుండా ఉండి ఉంటే జగన్ కాంగ్రెస్ కి మద్దతుగా ఉండేవారు అంటూ ఉంటారు పలువురు నాయకులు. 2019లో కాంగ్రెస్ గెలిచాక సోనియా లేఖ రాశారు మద్దతు కావాలని. జగన్ మాత్రం స్పందించలేదు. ఇప్పటికీ సోనియా గాంధీ జగన్ మద్దతు కోసం సంప్రదింపులు జరుపుతున్నారని సమాచారం.